హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటల్ మరియు కరెంట్ అఫేర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చి మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ చూద్దాము 21 జనవరికి సంబంధించి. సో నిన్న కూడా నేను కరెంట్ అఫేర్స్ చేయలేదండి. సో ఇది 20th 21st కి సంబంధించి రెండింటికి కంబైన్ చేసి ఒక వీడియో చేస్తున్నాను. ఫస్ట్, ఏపీ పాలనా రాజధాని విశాఖపట్నం. సో కర్నూలు న్యాయ రాజధాని, ఇక్కడ ప్రధాన న్యాయమూర్తితో కూడిన హైకోర్టు ఉంటుంది. సో కర్నూలులో వచ్చేసి హైకోర్టును ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్, అమరావతి వచ్చేసి శాసనపరమైన రాజధాని. శాసనసభ, శాసనమండలి భవనాలు ఇక్కడ ఉంటాయి. సో అమరావతిలో వచ్చేసి శాసనసభని ఓకే శాసనపరమైన రాజధాని చేస్తున్నారు. కర్నూలు వచ్చేసి న్యాయ రాజధాని చేస్తున్నారు. నెక్స్ట్, విశాఖపట్నం వచ్చేసి పరిపాలనా రాజధాని. రాజ్భవన్, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు ఇక్కడ ఉంటాయి. సో విశాఖపట్నం ఏంటిది? పరిపాలనా రాజధాని. నెక్స్ట్, అమరావతిలో వచ్చేసి శాసన వ్యవస్థ, న్యాయ రాజధానిగా కర్నూలు. నెక్స్ట్, 3-4 జిల్లాలకు ఒక ప్రాంతీయ బోర్డుని ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ని జిల్లాలకి? 3 మరియు 4 జిల్లాలకి. సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తున్నారు. అమరావతి అభివృద్ధికి ప్రాధికార సంస్థ, బిల్లులకి అసెంబ్లీ ఆమోదం. నెక్స్ట్ ఏంటంటే, నిన్న ప్రవేశపెట్టిన బిల్లులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. సో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. భూమి లేని పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు, రైతుల కౌలకు 15 ఏళ్లకి పెంపు. సో ఇంతకుముందు వరకు 10 ఇయర్స్ ఉండేది, దాన్ని 15 ఇయర్స్ చేశారు. ఏపీ శాసనసభలో బిల్లుకి ఆమోదం అనేది తెలపడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీ సిఆర్డీఏ చట్టం 2014ని రద్దు చేస్తూ ప్రభుత్వం అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏఎంఆర్డీఏని తెర మీదకి తీసుకొచ్చింది. సో ఏపీ సిఆర్డీఏ అధికారాలు, కార్యకలాపాలు, విధులు అన్నీ ఏఎంఆర్డీఏకి సంక్రమిస్తాయని ఏపీ సిఆర్డీఏ రద్దు బిల్లులో వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి రాజధాని ప్రాంతానికి సంబంధించిన పట్టణ ప్రణాళిక పథకాలతో సహా అన్ని బృహత్తర ప్రాంతీయాభివృద్ధి ప్రణాళికలు సిఆర్డీఏ రద్దయ్యే నాటికి మనుగడలో ఉన్నవి ఏఎంఆర్డీఏకి సంక్రమిస్తాయి. నెక్స్ట్, దీపా వెంకట్కి, అల్లు అరవింద్కి ఛాంపియన్ చేంజ్ అవార్డు. ఏం అవార్డు? ఛాంపియన్ చేంజ్ అవార్డు. దీపా వెంకట్కి, అల్లు అరవింద్కి ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డు. సో దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురికి ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2019 అవార్డులని ప్రకటించారు. సో ఈ ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డుని దేనికి ప్రకటిస్తారండి? దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి. సో ఢిల్లీలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డులని అందజేయడం జరిగింది. సో స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకు స్వర్ణ భారత్ ట్రస్టీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్కి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకు సినీ నిర్మాత అల్లు అరవింద్కి, స్వచ్ఛ అభియాన్ కింద శ్మశాన వాటికలను నిర్వహిస్తున్న ఫినిక్స్ చైర్మన్ సురేష్ చిక్కపల్లికి ఈ అవార్డులని అందుకోవడం అనేది జరిగింది. సో ముగ్గురు కూడా ఈ యొక్క అవార్డు అనేది లభించిందండి. నెక్స్ట్, K4 క్షిపణి ప్రయోగం విజయవంతం. జలాంతర్గామి నుంచి ప్రయోగించే K4 బ్యాలిస్టిక్ క్షిపణిని ఆదివారం విజయవంతంగా ప్రయోగించారండి. సో ఈ యొక్క జలాంతర్గామి నుంచి ప్రయోగించే K4 బ్యాలిస్టిక్ క్షిపణి DRDO అధికారులు సో విశాఖ తీరానికి సదూర ప్రాంతం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. సో సముద్రంలో ఉండే జలాంతర్గామి నుంచి K4 బ్యాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించగా అది 3,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని విజయవంతంగా ధ్వంసం చేసింది. ఈ క్షిపణులను DRDO పరిధిలోని DRDL శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 2,500 కేజీల బరువు ఉన్న అణ్వాయుధాలను K4 క్షిపణి నుంచి ప్రయోగించవచ్చు. సో గత సంవత్సరం నవంబర్ 8న ఈ యొక్క క్షిపణి ప్రయోగం చేయాలని శాస్త్రవేత్తలు భావించిన సో వాతావరణం అనుకూలించగా ఈ నెల 19 నుంచి 21 లోపు ప్రయోగాన్ని నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. సో ఈ యొక్క ఈ ప్రయోగానికి ఫస్ట్ రోజే విజయవంతం అనేది అయిందండి. నెక్స్ట్, కొమురువెల్లిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. సో ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం కేంద్రంలోని
మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సో ఎవ్రీ ఇయర్ సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే ఫస్ట్ ఆదివారంతో మొదలయ్యే ఈ జాతర 3 మంత్స్ పాటు జరుగుతుంది. సో కొమరవెల్లి బ్రహ్మోత్సవాలు అనేది చాలా ఫేమస్ అండి. సిద్దిపేట జిల్లాలో ఉంది ఈ కొమరవెల్లి మండలం అనేది. నెక్స్ట్ ఉగాదికి ముందు వచ్చే ఆదివారం అర్ధరాత్రి తర్వాత నిర్వహించే అగ్నిగుండాలతో ఇవి ముగుస్తాయి. సో సంక్రాంతి తర్వాత స్టార్ట్ అయ్యి ఉగాదికి ముందుతో ముగుస్తాయి. నెక్స్ట్ పట్నం వారంగా పిలిచే జాతరలో మొదటి ఆదివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి భక్తులు తరలి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు అనేవి నిర్వహిస్తారు. చంద్రశేఖర్ అయ్యర్కు కృష్ణా బోర్డు బాధ్యతలు. సో కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ బాధ్యతల్ని గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అనేవారు చేపట్టారు, చంద్రశేఖర్ అయ్యర్. సో కేఆర్ఎంబి చైర్మన్గా పనిచేసిన ఆర్కే గుప్తా కేంద్ర జలసంఘం సభ్యుడిగా బాధ్యత తీసుకోవడంతో ఈ స్థానం అనేది ఖాళీ ఏర్పడింది. శ్రీలంకపై భారత్ గెలుపు. ఎప్పుడు? శ్రీలంకపై భారత్ గెలుపు. అండర్-19 ప్రపంచ కప్ను డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఘనంగా ప్రారంభించిందండి. సో శ్రీలంకపై భారత్ అనేది గెలిచింది అండర్-19 ప్రపంచ కప్లో. సో అండర్-19 ప్రపంచ కప్ను డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఘనంగా ఆరంభించింది. సో ఆరంభ పోరులో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో అదరగొట్టి శ్రీలంకను ఓడించింది. సో బ్యాటింగ్లో వచ్చేసి కెప్టెన్ ప్రియం గార్గ్తో పాటు యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ మెరివడం జరిగింది. సిద్దేశ్వర్ వీర్ వచ్చేసి ఆల్రౌండ్ నైపుణ్యంతో ఆడి ఓకే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సో అండర్-19లో శ్రీలంకపై భారత్ గెలుపు. రోహిత్ శర్మ 9000, ఓకే హిట్ మ్యాన్ ఎట్ ది రేట్ 9000 అండి. రోహిత్ శర్మ వచ్చేసి వన్డే క్రికెట్లో 9000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. సో అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన బ్యాట్స్మెన్స్ జాబితాలో 3rd place అనేది సాధించడం జరిగింది. సో ఇంతకుముందు వచ్చేసి ఈ రికార్డు కోహ్లీ పేరిట ఉందండి. కోహ్లీ 194 ఇన్నింగ్స్లో 9000కి చేరుకోగా అందుకోసం రోహిత్ వచ్చేసి 217 ఇన్నింగ్స్లో ఆడాడు. సో రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో ఎన్ని వేల మైలురాయిని దాటుకున్నాడు? 9000 పరుగుల మైలురాయిని. నెక్స్ట్ పెద్దపల్లి జిల్లాకు స్వచ్ఛతా దర్పణ్ అవార్డు. సో పెద్దపల్లి జిల్లాకు వచ్చేసి స్వచ్ఛతా దర్పణ్ అవార్డు అనేది లభించడం జరిగింది. సో న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పానీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, అదేవిధంగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన ఈ యొక్క పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. సో పెద్దపల్లి వచ్చేసి తెలంగాణలో ఒక జిల్లా అండి. నెక్స్ట్ గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత సాధించినందుకు జిల్లాకు ఈ యొక్క అవార్డు అనేది లభించడం జరిగింది. సిఆర్పిఏఎఫ్ డీజీగా ఏపీ మహేశ్వరి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ డీజీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏపీ మహేశ్వరి నియమితులయ్యారు. సో 1984 బ్యాచ్కి చెందిన ఉత్తరప్రదేశ్ క్రీడర్ ఐపీఎస్ ఆఫీసర్ మహేశ్వరి ప్రస్తుతం హోంమంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అతను ఫిబ్రవరి 28, 2021 వరకు ఈ యొక్క పదవిలో ఉంటారు. సో 2019 డిసెంబర్ 31న భట్నాగర్ గారు పదవి విరమణ చేసినప్పటి నుంచి ఈ యొక్క పోస్ట్ అనేది ఖాళీగా ఉందండి. నెక్స్ట్ ఖతార్ ఎమీర్తో ఇరాన్ అధ్యక్షుడు భేటీ. సో ఖతార్ ఎమీర్తో, సో ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ ఆల్ దానితో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని భేటీ అయ్యారు. ఇరాన్ అధ్యక్షుడు ఎవరు? హసన్ రౌహాని. సో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో జరిగిన ఈ యొక్క సమావేశంలో ప్రాంతీయంగా నెలకొన్న సంక్షోభం, ఉద్రిక్తతల గురించి ఇరువురు నేతలు చర్చించడం జరిగింది. అమెరికాతో ఉద్రిక్తతలు తగ్గగానే తాము కోరుకుంటున్నామని రౌహాని ప్రకటించారు. నెక్స్ట్ ఆంధ్ర రంజీ క్రికెట్కు సీనియర్ పేస్ బౌలర్ విజయ్ వీడుకోలు. సో విజయ్ వచ్చేసి ఆంధ్ర రంజీ క్రికెట్కి సంబంధించిన సీనియర్ పేస్ బౌలర్ అండి. 33 ఇయర్స్, ఓకే డేవిడ్ పైడికాల్వ విజయ్ కుమార్ క్రికెట్ కెరియర్కు వీడుకోలు పలకడం జరిగింది. 2006లో బరోడాతో మ్యాచ్ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేటం చేసిన విజయ్ హైదరాబాద్తో జనవరి 14న ముగిసిన మ్యాచ్లో
ఆంధ్ర తరపున రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. కెరీర్లో వచ్చేసి 71 రంజీ మ్యాచ్లు ఆడిన విజయ్ మొత్తం 248 వికెట్స్ తీయడం జరిగింది. నెక్స్ట్ షాబుద్దీన్ 75 మ్యాచ్ల్లో 242 వికెట్లు పేరిటొన్న రికార్డుని విజయ్ బద్దలు కొట్టాడు. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్. కింద డిస్క్రిప్షన్లో మనకి ఇండియన్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా మీరు తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.